ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడంటూ అతడి ఇంటి వద్ద ప్రియురాలు ఆందోళనకు దిగిన ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నేదురుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలైతే ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన సోని అనే యువతికి పొదలకూరు మండలం నేదురుపల్లి గ్రామానికి చెందిన మేరిగా సాగర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అందులో బంధుత్వం కుదిరింది. ఈ నేపథ్యంలో సోనితో కలిసి సుమారు 7 ఏళ్లు కలిసి తిరిగినట్లు బాధితురాలు తెలిపింది. 7 ఏళ్లు కలిసి తిరిగినట్లు ఆర్థికంగా శారీరకంగా వాడుకున్నాడని 5 సార్లు అబార్షన్ చేయించుకున్నట్లుగా బాధితురాలు కన్నీరు మున్నీరైంది. తీరా పెళ్లి చేసుకోమని అడగ్గా ముఖం చాటేశాడని, నువ్వు నాకు చెల్లి వరుస అవుతావని చెప్పినట్లుగా తెప్పింది. అయితే ఎన్నిసార్లు అడిగినా ప్రియుడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇటీవల కాలంలో బాధితురాలు సోని నేదురుపల్లి గ్రామానికి చేరుకొని చావోరేవో నీతోనని చెప్పి ఇంట్లో ఉండిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అతి దారుణంగా కొట్టి చంపబోయినట్లుగా వాపోయింది. దీంతో ఆమె మహిళా సంఘాలను ఆశ్రయించి వారి సహాయంతో గ్రామానికి చేరుకొని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. నెల్లూరు నేతాజీ నగర్ 6వ వీధి, అక్కడే ఉండేవాళ్ళని. నాకు 2017లో ఎఫ్ఐ ఒక షోరూంలో నాకు పరిచయం అయ్యారు. మేము లవ్ చేసుకున్న 1 ఇయర్కి రిలేషన్స్ అని తెలిసింది. రిలేషన్ అని తెలిసినా కూడా మిగతా 7 ఇయర్స్ నాతో కంటిన్యూ చేశారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, అబ్బాయి నాతో ఎంకరేజ్ చేశారు. ఎక్కడికి వెళ్ళాలన్నా నేను, అమ్మాయి, అబ్బాయి, వాళ్ళ చెల్లి అలా ఉన్నాం సార్. ఇప్పుడు ఏంటంటే అంతా వాడుకొని నా దగ్గర మనీ తీసుకొని నన్ను లవ్ చేసి సార్, నేను వర్క్ చేసే దగ్గర కాడి నుంచి, మా ఇంటి దగ్గర కాడి నుంచి ఒక దగ్గరకు వచ్చి అమ్మాయితో పలానా అబ్బాయి ఉండంటే అబ్బాయి పేరు చెప్తా సార్. ప్రతి ఒక్కరికి తెలుసు సార్ అది, మా బంధువుల్లో కూడా తెలుసు సార్ అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలి, కట్నం వస్తుంది అని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తున్నారు సార్. నేను చేసుకోను, ఏం చేస్తావు చేసుకో, ఆ అమ్మాయి అయితే వాళ్ళు చెల్లి, నువ్వే నా వదిన కావాలంటే అమ్మాయి ఫోటో వీడియోస్ కూడా మీరు చూడండి సార్, ఎంత ప్రేమగా నటించి మరీ నన్ను మోసం చేశారు సార్. నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్, నేను మా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు నన్ను మోసం చేశారు సార్. నాకు వచ్చే శాలరీలో సగం శాలరీ ఆ అబ్బాయికి నేను ఖర్చు పెట్టినాను సార్. ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. 8 ఇయర్స్ లవ్ సార్ మాది. నాకు తండ్రి లేడు సార్, మా అమ్మ ఒక్కటే సార్, మా మమ్మీ ఒక్కటే కష్టపడేది. ఆమె ఉందని చెప్పి తర్వాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నేను అట్లా ఇంట్లో చూసుకునేదాన్ని, వీళ్ళని చూసుకునేదాన్ని సార్. అది అప్పుడంతా వాళ్ళకి తెలుసు సార్, మనీ పెట్టేదాన్ని కానీ లేకపోతే ఏదైనా ఖర్చులకి కానీ, వాళ్ళకి ఏదైనా బాధ ఉన్నా కానీ ప్రతి దాంట్లో నేను సపోర్ట్గా ఉన్నాను సార్. నన్ను ప్రతి విషయంలో వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు నేను చేసుకోను, నేను చేసుకుంటే నాకేం విషయం. ఇప్పుడు దాకా సార్ నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు అబ్బాయిని లవ్ చేశాను సార్. అబ్బాయికి అప్పుడు 25 ఇయర్స్ సార్. ఇప్పుడు నాకు లవ్లో 25 ఇయర్స్ సార్. అబ్బాయికి 33 ఇయర్స్ సార్. నాకంటే 8 ఇయర్స్ పెద్ద సార్ అబ్బాయి. చేసుకోను, ఏంది ఇప్పుడు నేను చేసుకుంటే నాకేమొస్తుంది, ఎవరు వాడుకున్నా వదిలేస్తా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళే సార్ మాట్లాడేది ఇదంతా. చేసుకోము, అవసరం ఏంది, వాడుకున్నాము. అవును, నా కొడుకు యూత్ లో వర్క్ చేస్తున్నాము సార్. నెల్లూరులో? నెల్లూరులో ఒకటే షోరూమ్స్ సార్ మేము వర్క్ చేసింది. సార్ మాకు ఫైనల్ గా ఎటువంటి న్యాయం పెళ్ళే కావాలి సార్. ఇంత మించి ఇంకేం వద్దు సార్. ప్రతి ఒక్కరికి సార్ నెల్లూరులో తెలియని వాళ్ళు లేరు సార్. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సార్. నేను ఎవరికి చెప్పలేదు సార్, వీళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పుకున్నారు సార్. నేను వద్దు అనుకున్నప్పుడు అంతమంది, ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకైతే ఒకటే సార్, నేను సరిగ్గా తినట్లేదు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. నలుగురులో వెళ్తే ఈ అమ్మాయి సాగర్ ని తిరిగే అమ్మాయి కదా, సాగర్తో తిరిగే అమ్మాయి కదా, అందరు నన్ను అలాగే కూర్చి అడుగుతున్నారు సార్. నాకైతే ఎక్కడో సార్, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం సార్. నేను ఆ అబ్బాయిని తప్ప ఇంకెవరిని చేసుకోను సార్. నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను సార్. నాకు న్యాయం అంటూ ఉంటుంది ఒక్కటే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోమని వివాహం దాకా వచ్చేసరికి నేను చేసుకోనని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. ఇంతకుముందు గతంలో అమ్మాయి ఇక్కడికి వస్తే వాళ్ళ మేనత్తలు, వాళ్ళ చిన్నమ్మలు, వాళ్ళ చిన్నాయనలు, వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా మూకుమ్మడికి అమ్మాయి మీద దాడి చేసి రోడ్లో పడేసి కొట్టి గందరగోళం చేశారు. అయితే ఆ అమ్మాయికి గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి స్టేషన్ వరకు పోయినా కూడా కేసు పెడితే నాకు న్యాయం జరగదు, నాకు పెళ్ళే కావాలని చెప్పేసి ఆ అమ్మాయి 4 మహిళల్ని అట్లాగే 4 పెద్ద మనుషుల్ని ఆశ్రయించి ఈరోజు మాట్లాడుకొని వాళ్ళని ఒప్పించుకొని మంచితనంగా పెళ్లి చేసుకున్నామని చెప్పేసి ఈ విలేజ్కి రావడం జరిగింది. అందరం కూడా ఇక్కడ వచ్చేసరికి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడా అప్స్కాండ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి నేను రాను, వాళ్ళు వచ్చేంత వరకైనా నేను ఇక్కడ కూర్చుంటానని బైఠాయించడం జరిగింది. ఆ అమ్మాయికి మద్దతుగా మేమందరం కూడా కూర్చొని ఇక్కడ మద్దతు తెలుపుతూ ఆ అమ్మాయికి రక్షణగా కూర్చున్నాము. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి ఫర్దర్గా ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూసి వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ మాకు టచ్లోకి వస్తే వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయికి పెళ్లి జరిగే విధంగా మేము